వెల్కమ్ టు వీబీజీ న్యూస్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్స్ అంటే ఇప్పుడు చూద్దాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ప్రస్తుతం పంజాబ్ లోని అమృత్సర్ లో షూటింగ్ జరుపుకుంటోంది. అక్కడ వేసిన ఓ భారీ సెట్ లో ఏకంగా 400 మంది డాన్సర్లతో ఓ సాంగ్ షూటింగ్ జరుపుకుంటోంది చిత్ర యూనిట్. అయితే ఈ సినిమాను తమిళ స్టార్ దర్శకుడు శంకర్ చాలా ప్రెస్టీజియస్ మూవీగా తీసుకున్నాడు. అందుకే ఆయన ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి విషయంలో కూడా కాంప్రమైజ్ కావడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలో రామ్ చరణ్ హీరోయిజాన్ని నెక్స్ట్ లెవెల్లో ఎలివేట్ చేసేందుకు శంకర్ తెగ ప్రయత్నిస్తున్నాడట. ఇందులో భాగంగా చరణ్ ఎంట్రీ సీన్ ను అత్యంత భారీ స్థాయిలో ప్లాన్ చేశాడట ఈ స్టార్ డైరెక్టర్. ఈ సినిమాలో చరణ్ ఎంట్రీ చాలా పవర్ఫుల్ సీన్ తో ఉంటుందని, ఈ సీక్వెన్స్ కోసం శంకర్ ఏకంగా 10 కోట్ల బడ్జెట్ ను వాడినట్లుగా తెలుస్తోంది. అంటే రామ్ చరణ్ ఎంట్రీ సీక్వెన్స్ ఈ సినిమాలో ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగానే శంకర్ సినిమా అంటే భారీతనానికి కేర్ ఆఫ్ గా చెబుతుంటారు. ఇప్పుడు ఏకంగా హీరో ఎంట్రీకే 10 కోట్ల బడ్జెట్ అంటే ఈ సినిమాలో చరణ్ ను ఎలా చూపించబోతున్నాడో అని అభిమానుల ఊహలకే వదిలేస్తున్నారు ఈ స్టార్ డైరెక్టర్. ఇక ఈ సినిమాలో చరణ్ సరసన అందాల భామ కేరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా, అరవింద్ స్వామి, ఎస్జే సూర్య, సురేష్ గోపి, ఈషా గుప్తా, అంజలి, శ్రీకాంత్, జయరామ్, సునీల్ తదితరులు ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రలు నటిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీబీజీ న్యూస్.